అత్త సాధింపు కోడలి సహనం లింగాపురం అనే గ్రామంలో సూర్యకాంతం శాంతి అనే అత్త కొడళ్ళు ఉన్నారు సూర్యకాంతం చాలా అత్యాశపరరాలు శాంతి ఎంత కట్నం తెచ్చుకున్నా సరే ఇంకా అది కావాలి ఆ చదివింపులు ఇదని అదని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది కానీ శాంతి పేరుకు తగినట్లే చాలా శాంతంగా అత్తగారి ఆశకి అప్పుడప్పుడు బలి అవుతూ తన ఓర్పుతో సహనంతో నెగ్గుకుంటూ వస్తుంది ఒక రోజు సూర్యకాంతం హేమే కోడల అందరి కోడళ్ళు చూడు పొలం పండ్లు చేసి పావల డబ్బులు సంపాదిస్తా ఉంటే నువ్వు ఇంట్లో పని చేసి అలసిపోయినట్లు నటిస్తా ఉన్నావు అయినా నిన్ను గాదే ఈ సంబంధం తెచ్చిండు కదా గా పెళ్ళిళ్ళ పేరయ్య వా ననాలి పోని నా కోడలు సోమర్ పొద్దిలే సర్దుకుపోదాం అనుకుంటా ఉంటే మీ నాన్న కట్నం ఎంత ఇచ్చిండే అని అనగానే ఆ మాటకి కోడలు అదేంటత్తయ్య మీరు ఏదడిగినా ఇస్తూనే ఉన్నారు కదా అత్తయ్య మా నాన్న ఆయన నేను ఒక్కతే కూతుర్ని కావటంతో నన్ను గారభంగా పెంచారత్తయ్య మా అమ్మ నాన్న అందుకనే నాకు ఇలాంటి పొలం పనులు ఏవి నేర్పించలేదు అయినా నేను ఇంటి పని బానే చేస్తున్నాను కదత్తయ్య ఏందే మింగా మెతుకు లేదు గాని పెదాలకి లిఫ్ట్ కేసిందంట నీలాంటిది అవునే అప్పుడప్పుడు అడుగుతాము ఏ పండక్కో పబ్బానుకో అది కావాలి ఇది కావాలని అడుగుతాము అది కూడా తప్పేనా కట్నం ఇంకా ఎక్కువ ఇచ్చుకోవడానికి కాసు లేవు గాని అత్తని నిలదీయడానికి ధైర్యం మాత్రం వస్తది ఆ మాటలు విన్న కొడలు శాంతి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది అలా ప్రతిరోజు సూర్యకాంతం ఏదో ఒక విధంగా మాటలతో చిత్రహింస చేస్తూ ఉండేది ఒకరోజు శాంతి తన భర్త గిరీశంతో ఏవండి మీ అమ్మగారు నన్ను ప్రతిరోజు సూదిగుచ్చే మాటలతో నన్ను భలే బాధ పెడుతున్నారండి అడిగినంత కట్నం ఇచ్చినా సరే ఇంకా నువ్వు పేదదానివి పేదదానివి అని పదే పదే ఎత్తుపొడుస్తున్నారండి ఆ మాటలు విన్న గిరీశం శాంతి మా అమ్మ గురించి నీకు తెలుసు కదా ఆమె నోటికి నేనే భయపడతాను నా కోసం కొద్దిగా ఓపిగ్గా ఉండు ఏదో ఒకటి చేసి మా అమ్మలో మార్పుని తీసుకురావాలి అందుకే కదండి నేను కూడా ఏం మాట్లాడట్లేదు ఏదో మీతో చెప్పుకుంటే కాస్త రిలాక్సేషన్ వస్తుంది మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఏమాత్రం ఉండగలుగుతున్నానండి ఇంకొక వైపు శాంతి తండ్రి రామయ్య తన భార్య సరస్వతితో సరస్వతి నాకెందుకో మన అమ్మాయి అత్తగారింట్లో చాలా కష్టాలు పడుతుందేమో అనిపిస్తాందే నేనొక్కసారి వెళ్ళి అమ్మాయిని చూసిరానా అదేంటండి మీకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది మన అమ్మాయికి ఏమీ కాదు మీరేమీ కంగారు పడకండి పిచ్చిదాన ఎంత కట్నం మించినా అది ఇయ్యలేదు ఇది ఇవ్వలేదని నాలాంటి తండ్రికి ఎప్పుడూ ఆ కట్నం తాలూకు కష్టాలు నా కూతురు వెన్నంటే ఉంటాయన్న నిజం ఆ తండ్రికి మాత్రమే అర్థమవుతుంది రాత్రులు నిద్రలో కూడా ఆ కూతురే గుర్తుకొస్తా ఉంటది అలా తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య కూతురు శాంతి ఇంటికి బయలుదేరతాడు అలా నడుచుకుంటూ రామయ్య కూతురు ఇంటికి వస్తూ ఒక అడవి గుండా రావాల్సి వస్తుంది ఆ అడవిలో ఒక రాగి చెట్టు కింద జపం చేస్తూ స్వామీజీ కనపడి రామయ్య దగ్గరికి రాగానే కళ్ళు తెరిచి రామయ్యా అని పిలవగానే ఎవరు పిలిచారో అని అటూ ఇటూ చూసి ఆశ్చర్యంగా ఎవరు నన్ను పిలిచింది నా పేరు పెట్టి పిలిచింది ఎవరు అని అనుకుంటూ ఉండగా స్వామీజీ రామయ్యని పిలుస్తూ రామయ్యా నేనేనయ్యా ఇటు రావయ్యా అనగానే రామయ్య స్వామీజీని చూసి దగ్గరికి వచ్చి వినయంగా దండం పెట్టి స్వామి నా పేరు పెట్టి పిలిచారు నా కష్టాలు కూడా మీకు తెలుసనుకుంటా నాకు అన్నీ తెలుసు రామయ్య నీ వియ్యపురాలు సూర్యకాంతం అత్యాశతో నీ కూతుర్ని పెడుతున్న కష్టాలు అవి తలుచుకొని నీవు పెడుతున్న కన్నీళ్లు అన్నీ తెలుసయ్యా స్వామి ఇన్ని చెప్పిన మీరు నా కూతురు సమస్యకి పరిష్కారం చెప్పరా అనగానే స్వామీజీ చెవిలో ఒక మాట చెప్పాడు ఆ మాట విన్న రామయ్య స్వామి నేను ధన్యుడను మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ స్వామికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామయ్య ఇంట్లోకి వస్తూ ఉండటంతోనే సూర్యకాంతం కొడల మీద ఏదో అరుస్తూ ఉంది అవ్వా కప్పు వగలగొట్టినవానే దాని విలువ నీకేం తెలుసే
నువ్వు సంపాదిస్తున్నవానే ఏమైనా సంపాదించేటోడికి తెలుసు దాని విలువ అని అరుస్తూ ఉండడంతో రామయ్యని చూడగానే సూర్యకాంత ఏంటి అన్నగారు ఎప్పటిలాగానే మాటలతో వచ్చారా లేక మూటలతో వచ్చారా అయినా మూటలు మీరెప్పుడు తీసుకురావాలి గాని ఏమే కొడలా ఇదిగో మీ నాయన వచ్చిండు కాస్త ఇటొచ్చి తాగలాడు అంటూ కొడలికి దగ్గరగా వచ్చి తినిపో తాగిపో అన్నావో నీ సంగ చెప్త తర్వాత సప్పుడు చేయకుండా వచ్చిందన్నే పంపించేసాయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది తండ్రిని చూసిన శాంతి ఆనందంతో నాన్న ఎప్పుడు వచ్చారు అమ్మ రాలేదా కూర్చోండి కూర్చోండి ఎట్లా ఉన్నారు నాన్న ఇద్దరు మేం బాగానే ఉన్నాం తల్లి నువ్వంతా బాగానే ఉన్నావు కదమ్మా నాకేంటి నాన్న చూడండి ఎలా ఉన్నాను తెలుస్తానే ఉందిలే అమ్మా ఎంత ఆనందంగా ఉన్నావో చూస్తానే ఉన్నా కదా అదేంటి నాన్న బాధపడుతున్నారు ఎందుకు నేను చాలా బాగున్నాను తండ్రి కూతుర్లు ఏం మాట్లాడుకుంటున్నారో అని పక్క గదిలో నుంచి తలుపు చాటున ఉండి సూర్యకాంతం అన్నీ వింటూ ఉంది తండ్రి శాంతితో చూడమ్మా శాంతి నీకొక మాట చెప్తామని వచ్చిన మీ అత్త నిన్ను ఏమైనా ఇబ్బంది పెడితే ఇప్పుడే చెప్పమ్మా ఈ మధ్య చట్టాలన్నీ కోడళ్ళ వేపే ఉంటున్నాయంట నువ్వు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి మా అత్త నన్నిట్లా మాటలతో చిత్రవద చేస్తుంది అని చెప్పు ఇక చూడు ఆ పోలీసులే మీ అత్త పని పడతారమ్మా ఏమంటావు తల్లి ఆ మాట విన్న సూర్యకాంతం తలుపు చాటున ఒక్కసారిగా కంగు తిన్నది తన కోడలు శాంతి ఏమంటుందా అని వింటూ ఉన్నది శాంతి ఆ మాటలు విని అదేంటి నాన్న అంత మాట అనేశావు మరేం చేయాలమ్మా మీ అత్త నిన్ను బాధ పెడుతూ ఉంటే నేను మీ అమ్మ అక్కడ సంతోషంగా ఉండగలమా అందుకనే ఎందుకొచ్చిన తిప్పలమ్మా పద మీ అత్త మీద కేసు పెట్టి మన ఇంటికి వెళ్ళిపోదాము నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు ఆగండి ఆగండి మీరన్నట్లు చట్టాలన్నీ నిజమే నాన్న కానీ అది ఎప్పుడు చేయాలి నాకు నా అత్తగారంటే ఇష్టం లేనప్పుడు నా భర్త అంటే ప్రేమ లేనప్పుడు కానీ ఆ రెండూ నాకున్నాయి నాన్న అత్తగారి మీద గౌరవం భర్త మీద ప్రేమ రెండూ ఉన్నాయి అందుకనే నేను రాలేను నాన్న ఏదో ఒకరోజు మా అత్తయ్యే మారిపోతుంది నాన్న అయినా మీరన్నట్లు కేసులు పెట్టి పుట్టింటికి వస్తే దానికేమన్నా విలువ ఉంటుందా నాన్న అందరితో మాట్లనిపించుకోవడం కన్నా ఇదిగో ఇక్కడే ఉండి నా ఓపికతో అత్తయ్యని మార్చుకుంటాను నాన్న ఆవిడికి కొద్దిగా నోరే నాన్న ఎక్కువ మీరేం నా గురించి కంగారు పడకండి అంతా మంచి జరుగుతుంది నాన్న అని అంటుంది ఆ మాటలు విన్న తండ్రి ఏమో అమ్మా నువ్వేమో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కాని మీ అమ్మకి నాకే దిగులైతాంది తల్లి నీ మీద అని మాట్లాడుతూ ఉంటే తలుపు చాటున ఉన్న అత్త సూర్యకాంతం ఒక్కసారిగా కొడలు మాటలు విని షాక్ అయ్యి ఇదేంటి నిజంగా నేను అంత బాధ పెడుతూ ఉంటే నా కోడళ్ళు నా పక్షాన మాట్లాడుతుంది నిజంగా నేను దీన్ని ఎంత బాధ పెట్టాను ఇక నుంచి నా కోడల్ని నేను కూతుర్లాగే చూసుకోవాలి అని అనుకుని బయటికి వెళ్ళి రామయ్యతో రండన్నయ్య గారు కూతురుతో మాట్లైపోయాయా వచ్చి భోంచేద్దు రండి అని అంది ఒక్కసారిగా అత్తలో వచ్చిన మార్పుని చూసి శాంతి షాక్ అయింది అలాగే రామయ్య కూడా షాక్ అయ్యాడు ఆ మార్పును చూసి రామయ్య చాలా సంతోషపడి వద్దులే అమ్మా ఈసారి నేను సరస్వతి కూడా వస్తాము సూర్యకాంతంలో వచ్చిన మార్పుకి రామయ్య ఎంతో ఆనందించాడు అక్కడి నుంచి వెళ్తూ అమ్మయ్యా స్వామీజీ గారు చెవిలో చెప్పినట్లే చేశాను అంతా మంచే జరిగింది అని ఆనందంతో వెళ్తూ ఉన్నాడు సూర్యకాంతం కొడల దగ్గరికి వచ్చి అమ్మా శాంతి నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు నిన్ను మాటలతో ఎంతో బాధ పెట్టాను ఏమీ అనుకోకమ్మా అని అంది దానికి శాంతి అయ్యో అత్తయ్య పర్వాలేదు అత్తయ్య మీరు మారిపోయారు అంతే చాలు అని ఆ రోజు నుంచి సూర్యకాంతం శాంతిని చాలా బాగా చూసుకుంటూ ఉంది తిండిబోతు అత్త తెలివైన కోడళ్ళు వెంకటాపురం అనే గ్రామంలో సుందరయ్య భద్రమ్మ అనే దంపతులకు రాము సుమతి వెంకట్ ప్రియ అనే కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరూ కలిసే నివసిస్తూ ఉన్నారు అయితే భద్రమ్మకి ఆకలి ఎక్కువ అందరూ రోజుకి 3 సార్లు తింటే భద్రమ్మ మాత్రం రోజుకి 6 సార్లు తినేది అంతేకాదు
ఎవరైనా పలానా పండు ఆరోగ్యానికి మంచిది అని చెప్తే అది ఇంట్లో ఎవ్వరికీ మిగిల్చకుండా మొత్తం తన కడుపులోనే పడిపోవాలని చూసే రకం. అంటే ఆకలితో పాటు తినాలన్న ఆశ కూడా ఎక్కువే. వంట చేసేటప్పుడే సగానికి సగం భద్రమ్మ అన్ని తినేసేది. కానీ కుటుంబ సభ్యులతో భోజనం చేసేటప్పుడు మాత్రం ఒక చిన్న గిన్నెలో చాలా తక్కువగా తినేది. అది చూసి ఒకరోజు కోడలు, అదేంటత్తయ్య అంత కొద్దిగా తింటున్నారు, ప్లేట్లో తినొచ్చు కదా. అయ్యో, మీలాగా ప్లేట్లో తినే అదృష్టమానే నాకు. ఒక పక్కన బీపీ ఆయే, షుగర్ ఆయే, ఎక్కువ తింటే ఇంకేమైనా ఉందానే అని ఒక చిన్న గిన్నెలోనే అన్నం కూర వేసుకుని తినేది. కాని ఒక్కసారి తినేది కాదు, అదే గిన్నెలో ఒక 5-6 సార్లు తినేది. అది గమనించిన చిన్న కొడలు వంటగదిలో తన తోటి కొడలతో, అక్క గమనించావా, అత్తయ్య చిన్న గిన్నెలో ఒక్కసారి తిన్నట్లే బిల్డప్ ఇస్తున్నారు. కాని కాదు, అదే గిన్నెలో 6 సార్లు తను అన్నం పెట్టుకున్నారక్క. అంటే మనందరి ముందు తనకి దిష్టి తగలకూడదనుకుంటా, అందుకనే మంచి ప్లాన్ చేసి అలా చేస్తున్నారు. అలా భద్రమ్మ అందరూ ముందు కొద్దిగానే తింటున్నట్టు బిల్డప్ ఇచ్చేది. కాని పనంతా అయిపోయినాక ఎవరి గదిలోకి వాళ్ళెళ్ళాక భద్రమ్మ నెమ్మదిగా లేచి తన వంటగదిలోకి వెళ్లి మొత్తం ఏం కావాలో అన్ని మళ్ళీ తినేసేది. ఇలా భద్రమ్మ రోజు దొంగతనంగా తన ఇంట్లో తానే తింటూ బ్రతికేది. అలా ఒకరోజు అందరూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అత్త పెద్ద కొడలతో, అమ్మాయి సుమతి, కొద్దిగా అన్నం పెట్టమ్మా ఈ గిన్నెలో అనగానే సుమతి అన్నం వడ్డిస్తుంది. అది చూసి, అయ్యో ఇంత పెట్టావేంటమ్మా, ఏదో స్పూన్ అంత పెట్టమన్నాను గదా. అయ్యో సారీ అత్తయ్య, తీసేయమంటారా మరి ఇందులో నుంచి. అరేరేరే, వద్దు తల్లి, పెట్టిన దాన్ని ఎప్పుడూ తీయకూడదమ్మా అని అంటుంది చిన్న కొడలతో. అమ్మా ప్రియా, అదిగో ఆ పచ్చడుందిగా తల్లి, చీమ తలకాయంత పచ్చడేయమ్మా ఇందులో అని అంది చిన్న కోడలు. కావాలని నిజంగా చీమ తలకాయంత పచ్చడే వేసింది. అది చూసి, ఇదేంటి, నేనేదో మాట వరుస కంటే ఇది నిజంగానే ఇంతే వేసింది, అమ్మో ఈసారైతే చాలా జాగ్రత్తగా అడగాలే. అలా భద్రమ్మ తన భర్తతో, ఏవండి కొద్దిగా ఆ సాంబార్ ఇందులో పోయండి అని అడుగుతుంది. దానికి సాంబార్ పోయబోతూ ఉంటేనే చాల్ 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 అని అంటుంది. అది విన్న భర్త, అయ్యో ఇంకా ప్లేట్లో పోయడమే అవ్వలేదు, అప్పుడే చాల్ చాల్ అంటున్నావేందే, నీ ఆరోగ్యం సల్లా ఉండా, నిన్ను చూసి నేర్చుకోవాలి నేను కూడా. అమ్మాయి కోడళ్ళు, మీరు కూడా మీ అత్తను చూసి ఫాలో అవ్వండి అనగానే భద్రమ్మ, పర్లే అని వాటర్ తాగింది. ఇక ఆ రాత్రి అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు. భద్రమ్మ నెమ్మదిగా లేచి, అమ్మయ్యా అందరూ ఎక్కడో లక్కడ పడుకున్నారు కదా, ఇక నాకు టైం అయింది అని అనుకుంటూ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. చక్కగా గిన్నె నిండా మళ్లీ అన్నం పెట్టుకుని అమ్మోరి తల్లులా కూర్చొని బుక్కలు బుక్కలుగా కుమ్ముతుంది. అలా తింటున్న భద్రమ్మకి ఒక గిన్నెలో పాయసం కనపడుతుంది. దాన్ని చూసి, అమ్మనా దొంగ కోడల్లారా, నాకు తెలియకుండానే దొంగతనంగా పాయసం చేసుకొని తింటారా, చెప్తా మీ సంగతి అని ఆ పాయసాన్ని కడుపు నిండా తినేసింది. కడుపు రుద్దుకుంటూ, అమ్మయ్యా ఈరోజుకి కడుపు నిండిపోయింది, ఏది ఏమైనా ఇట్లా దొంగతనంగా తింటే వచ్చే కిక్కే వేరబ్బా అని అనుకుంటూ సైలెంట్ గా వచ్చి పడుకుంది. ఉదయం అందరూ లేచి ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. భద్రమ్మ మాత్రం మంచం మీద అలాగే పడుకొని ఉండింది. అందరూ కంగారు పడిపోయి డాక్టర్ని ఇంటికి పిలుస్తారు. డాక్టర్ వచ్చి భద్రమ్మని టెస్ట్ చేసి, ఏం లేదమ్మా అంతా ఓకే, కాకపోతే బాడీలో ఉప్పు ఎక్కువై బీపీ వచ్చింది, అట్లానే ఒళ్ళంతా చక్కెర ఎక్కువై షుగర్ వచ్చింది అనగానే కంగారుగా, సుందరయ్య డాక్టర్ గారు, మరి నా భార్య ఒంట్లో పచారి షాపే ఉన్నట్టుందే, గద్దగ్గాలంటే ఏం చేయాలి. నీ భార్యకి తిండి తగ్గించాలి, ఇక ఉప్పు కారం లేని చప్పటి తిండి, అట్లాగే తీపి వస్తువులు తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి
అప్పుడే నీ భార్య ఆరోగ్యం నయమవుతుంది, లేదంటే ఇంకా ఎక్కువే అవుతుంది అనగానే మంచంలో ఉన్న భద్రమ్మ మనసులో, ఈ డాక్టర్ గాడేంది, నా ఒళ్ళు చూడమంటే నా నోటి మీద కొట్టిండు, వీడు నాశనం గాను అని అనుకుంటూ ఉండగా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అలా డాక్టర్ ఇంట్లో వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు చెప్పి తిండిని కంట్రోల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇద్దరు కోడళ్ళు అత్తకి రూల్స్ పెడతారు. చిన్న కోడలు ఫ్రిజ్ కి తాళం వేసి చిరుతిండిని కంట్రోల్ చేస్తుంది. పెద్ద కోడలు ఉప్పు కారం లేని చప్పటి వంటలు వండి పెట్టడం మొదలు పెడుతుంది. ఇక భద్రమ్మకి తిండి పడిపోయి, హరే ఏంటి దేవుడా నా పరిస్థితి, చిన్నదేమో స్నాక్స్ ఏం తిననీయకుండా అన్ని ఫ్రిడ్జ్ లో దాసి దానికి తాళం వేసింది, పెద్దది చూస్తే చప్పటి కూడు పెడతాంది. ఈ రోగంతో కాదు తిండితోనే పైకి పోయేటట్టున్నా, ఎట్లాగైనా ఈ చప్పటి తిండి నుంచి బయటపడేసామి అని అనుకుంటూ ఉంది. మళ్ళీ భద్రమ్మ, సుమతి కాస్త అన్నం పెట్టుకురా అమ్మా అనగానే సుమతి చిన్న గిన్నెలో అన్నం పెట్టి ఇంకా చిన్న గిన్నెలో చప్పటి కూర వేసి ఆ కూరని గిన్నెలో వేసిస్తుంది. ఏందే ఈ అన్నము, ఇది తిని బ్రతకటానికేనానే? ఇదిగో అత్తమ్మ, డాక్టర్ చెప్పినట్లు మాత్రమే పెడతాము, కాదని ఎక్కువ తిన్నారనుకోండి బక్కెట్ తంతారంట, మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అదే బెటరే, ఈ తిండి తిని రోజు సచ్చేదానికన్నా ఇగో అట్ల పోవడమే బెటర్. సరేలే ప్రియా, సాయంత్రం అయ్యిందే, ఏదైనా తీపి ఉంటే పెట్టవే అని అంటుంది. దానికి ప్రియ చిన్న మైసూర్పాకు చిన్న జిలేబీ ముక్క తీసుకొని వచ్చి, అత్తయ్య నోరు తెరవండి, మీరెప్పుడూ అంటారు కదా చీమతలకాయంత చీమతలకాయంత అని, అంతే పెడతాను అని భద్రమ్మ నోరు తెరవగానే నోట్లో పెడుతుంది. అది టేస్ట్ చూసి భద్రమ్మ, ఇదేంటే స్వీట్ ముక్కలా వజ్రాల ముక్కలానే ఇంత జాగ్రత్తగా పెడతాన్నావు అనుకుంటూ ఆ రెండు ముక్కలు తిని, వామ్మో ఇక ఇట్లా తింటే నేను రెండు రోజుల్లో సచ్చిపోవడం ఖాయం అని భయపడి రాత్రి కోసం ఎదురుచూస్తూ ఉంది. అర్ధరాత్రి ఎవ్వరూ లేని టైంలో మెల్లిగా భద్రమ్మ ప్రియా గదిలోకి వెళ్లి ప్రియా తలగడ కింద ఉన్న ఫ్రిజ్ తాళాలు తీసుకుని వంటగదిలోకి వెళ్లి గబాగబామని ఫ్రిజ్ డోర్ తీసి టకాటకామని ఉన్న ఐటమ్స్ అన్ని తినేస్తుంది. అలాగే ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉండడం మూలాన ఒకరోజు కోడళ్ళిద్దరూ సమావేశమయ్యి, అక్క ప్రతిరోజు ఫ్రిజ్ కి తాళం వేసింది వేసినట్లుగానే ఉంటుంది కానీ అందులో ఫుడ్ మాత్రం మాయమవుతుంది. అవును ప్రియా, నేను కూడా గమనిస్తున్నా, ఇంట్లో మిగిలిన తిండి కూడా మొత్తం మాయమవుతుంది, ఇదంతా మన దొంగ అత్త పనే అయి ఉంటుంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దామక్కా? దానికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అంటూ సుమతి పాయసం వండి అందులో ఫెవికల్ వేస్తుంది. ఎప్పట్లాగే భద్రమ్మ వంటగదిలోకి వెళ్లి దొంగతనంగా పాయసం తాగుతూ ఇద్దరు కోడళ్ళకి దొరికిపోతుంది. అది చూసి అత్త కంగారుతో ఏదో మాట్లాడబోతూ ఉంటే నోరు అతుక్కుపోతుంది. వెంటనే కోడళ్ళు మూతికి ఏదో రాసి నోరు ఓపెన్ అయ్యేలా చేస్తారు. సుమతి, అత్తయ్య నువ్వు తింటే మాకు ఇబ్బంది ఏం లేదు కాని మీ ఆరోగ్యం చెడిపోకూడదని ఇలా చేస్తున్నాం, ఏదైనా మితంగా తింటేనే అమృతం అత్తయ్య, అది శృతి మించిందనుకోండి విషంగా మారిపోయి ఆరోగ్యాన్ని హానికరం చేస్తుంది అనగానే అత్త సిగ్గుతో, అవునమ్మా మీరిద్దరూ నా గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి, ఇక నుంచి ఏమి ఇట్లా తిననమ్మా, అన్నీ మితంగానే తింటాను అని ఆ రోజు నుంచి ఇద్దరు కోడళ్ళకి మాట ఇచ్చి భద్రమ్మ మితంగా తినటం మొదలుపెట్టింది. తన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అందరూ ఇంట్లో వాళ్ళు హ్యాపీ. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ, మరి లేట్ ఎందుకు, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండ్రి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.